Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు దూరం జరిగితే పవన్ పరిస్థితి ఇదే. చంద్రబాబు నాయుడు అతిపెద్ద మద్దతుదారు మీడియానే. వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకోవడం వల్లే చంద్రబాబు ఈ స్థాయికి ఎదిగారనే ప్రచారం ఎంత నిజముందో తెలీదు. అయితే మెజారిటీ మీడియాతో ఆయనకున్న అనుబంధం మాత్రం ఎప్పటికీ విడదీయలేనిది. తనకున్న మీడియా బలంతోనే తన ప్రత్యర్థులను చంద్రబాబు చీల్చి చెండాడుతున్నారు. తన ప్రత్యర్థులను చంద్రబాబు డైరెక్టుగా కొంతవరకే ఎదుర్కొంటున్నారు. మిగిలిన పనంతా ఆయన తరపున మీడియానే చేస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగానే కాకుండా వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు మీడియా ఏ విధంగా అటాక్ చేస్తుందో అందరూ చూస్తున్నదే. ఉన్నవి లేనివి అన్నింటినీ కలిపేసి జగన్పై ప్రతిరోజు బురద చల్లేస్తుంది. కాబట్టి ఈ మీడియా పైన ఎల్లో మీడియా అనే ముద్ర పడిపోయింది. ఈ మీడియా టార్గెట్ ఏమిటంటే చంద్రబాబుతో బాగుంటే వాళ్ళని ఆకాశానికి ఎత్తేయడం, లోపాలను కప్పేయటం, ప్రత్యర్థులపైన రెచ్చిపోయి బురద చల్లేయటమే పనిగా మీడియా పనిచేస్తోంది. ఇప్పుడు చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సఖ్యతగా ఉంటున్నాడు కాబట్టి ఆకాశానికి ఎత్తేస్తోంది. పవన్ తుమ్మినా దగ్గినా బాగా హైపిచ్ చేస్తోంది. ఇదంతా ఎందుకు చేస్తుందంటే రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ వల్ల ఉపయోగం ఉంటుందని అనుకుని, అదే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కాకుండా విడిగానే పోటీ చేయడం ఖాయమని తేలితే అప్పుడేంటి పరిస్థితి? పవన్ వల్ల చంద్రబాబుకు నష్టం జరుగుతుందని తేలితే అప్పుడు ఎల్లో మీడియా ఏం చేస్తుంది? ఏముంది, ఇప్పుడు జగన్ పైనే ఎలా బురద చల్లేస్తుందో అప్పుడు పవన్ పైన అదే చేస్తోంది. గతంలో కూడా చంద్రబాబు నుండి దూరంగా జరగాలనే పవన్ పైన ఎల్లో మీడియా ఎలా విరుచుకుపడిందో అందరు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వ్యతిరేక వార్తల్లో కొద్ది రోజులు ఎల్లో మీడియా పవన్ ను చీల్చి చెండాడేసింది. తరువాత ఇద్దరూ ఒకటవగానే మళ్లీ పవన్ గురించి ఆహా ఓహో అని మొదలు పెట్టింది. ఎల్లో మీడియా వ్యతిరేకతను జగన్ కాబట్టి మొండిగా తట్టుకుని నిలబడ్డారు. పవన్ మనస్తత్వానికి అది సాధ్యం కాదు. చిన్న విషయాలకు కూడా పూనకమొచ్చినట్లు ఊగిపోయి రెచ్చిపోయే పవన్ ఎల్లో మీడియా దెబ్బను తట్టుకోవడం కష్టమే. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.